ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. శ్రీకాళహస్తి బీజేపీ పట్న అధ్యక్షుడిగా ఉన్న పగడాల రాజు పార్టీలో కొన్ని విభేదాల కారణంగా బీజేపీ కండువను విడనాడి వైపాకాలో చేరి వైపాకా కండువను వేసుకున్న పగడాల రాజు నందమూరి కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. నందమూరి తారక రామారావు కుమారుడు సినీ హీరో టీడీపీ నేత హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా దగ్గరగా వస్తుండగా అన్నెపర్తి దగ్గరగా డివైడర్ని ఢీకొట్టుకొని కారు ఫల్టీలు కొడుతూ రోడ్డు ప్రక్కన పడిపోయింది. దీంతో కారులో నుంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారని సమాచారం. ఇది విషాదకరమైన సంఘటన విని నందమూరి వంశంలోని మరో ఆణిముత్యాన్ని కోల్పోయామని అన్నారు. ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎండలుగా వానలుగా పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆశయాలు గెలవాలన్నా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మసూద్ రెడ్డి గెలవాలండి. ఇక్కడ అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి అందులో భాగంగా మసూద్ నాయకత్వాన్ని కోరుతూ ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా అనేక విధాలుగా యువతకు అందుబాటులో ఉంటూ 25 సంవత్సరాలుగా యువతకు అన్ని రకాల చేతులను వాళ్ళు చేస్తున్న తమ్ముడు పగడాల రాజు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. దానికి యువతంతా కూడా హర్షిస్తూ ఉంది. ఆ కారణంగా అందరూ కూడా మనందరి జెండా ఒకటి, వైఎస్ఆర్ జెండా, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా, అదే బిఎం మసూద్ రెడ్డి జెండా. ఆ గుర్తే మన ఫ్యాన్ గుర్తు. ఆ ఫ్యాన్ గుర్తుని గెలిపించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి తలంపుతున్న ఈ రోజు యువతంతా వస్తుంది. కాబట్టి వారందరి హస్తలో వాళ్ళ మధ్య తొందరలో ఇంకొక అరగంటలో పగడాల రాజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరబోతున్నందుకు వారిని హృదయపూర్వక కళాహస్తి చేసేవారి తల్లి జ్ఞానప్రసన్నమ్మకి సమేత వాయులింగేశ్వరుడు సాక్షిగా సహృదయంతో